అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుంది. తొలి పార్ట్ సలార్ దిస్ ఈజ్ ఫైర్ December 22 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ప్రభాస్ లేటుగా ఎంట్రీ ఇచ్చిన యాక్షన్ సన్నివేశాలు, గూస్ బంప్స్ తెప్పించే డైలాగులతో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సెన్సార్ రిపోర్టు కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అంటూ సెన్సార్ సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో 18 ఏళ్లు నిండని వాళ్ళు సలార్ మూవీని చూడటం కుదరదు. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు ఉండటంతోనే సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పానిండియా హీరో ప్రభాస్ సినిమాను ఓ వర్గం వారికే కేటాయించడంతో 18 ఏళ్లలోపు యువతీ యువకులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు సలార్ సినిమా రన్ టైం కూడా తెలిసిపోయింది. ఈ క్రేజీ మూవీ ఏకంగా 2 గంటల 55 నిమిషాల 22 సెకండ్ల పాటు ఉండబోతోందని తెలుస్తోంది. అంటే దాదాపు ఈ చిత్రం 3 గంటల రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ట్రైలర్లో మాదిరిగానే అరగంట తర్వాతే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తొలుత అరగంట పాటు కన్సర్ ప్రపంచాన్ని దర్శకుడు చూపిస్తాడని, ఆ తర్వాత జగపతి బాబు, పృథ్వీరాజ్ పాత్రలను ఎస్టాబ్లిష్ చేస్తాడని టాక్ నడుస్తోంది. మొత్తంగా సలార్ సీజ్ ఫైర్ మూవీని చూసిన సెన్సార్ సభ్యులు ఈ కంటెంట్కు ఫిదా అయ్యారని అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను చూపించారని మాట్లాడుకుంటున్నారు. హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆదిపురుష్తో నిరాశపరిచిన ప్రభాస్ ఈ సినిమాతో ఆకట్టుకుంటాడో లేదో తెలుసుకోవాలంటే December 22 ఆగాల్సిందే. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.